ప్రజల కష్టాలను తీర్చడానికి అధికారంలోకి వచ్చామని పదే పదే చెప్పే సీఎం జగన్ ఆ ప్రభుత్వానికి కొంచెం డ్యామేజ్ అయినా సహించటం లేదట. ఇలాంటి పరిస్థితులకు కారణమైన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదనే విషయాన్ని తన చర్యల ద్వారా తెలియజేస్తున్నారు జగన్. తాజాగా జరిగిన ప్రవీణ్ ప్రకాష్ గౌతమ్ సవాంగ్ బదిలీ నిర్ణయాలే జగన్ తీరుకు అద్దం పడుతున్నాయి. ప్రవీణ్ ప్రకాష్ గౌతమ్ సవాంగ్ బదిలీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసిన పరిస్థితి. సీఎంకు పరిపాలన రాజకీయ కార్యదర్శిగా రెండు పదవులు ఇచ్చి మరీ జగన్ ప్రవీణ్ ప్రకాష్కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కొన్ని జీవోల జారీతో పాటు ఇతర సహచర ఐఏఎస్ల విషయంలో ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. ఇక కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంకి ఫిర్యాదులు చేశారని ప్రచారం ఉంది. దీంతో రాజకీయ కార్యదర్శి పదవి నుంచి ఆయన్ని జగన్ తప్పించారు. తర్వాత పీఆర్సీ వ్యవహారంలో సరైన సలహాలు పరిష్కార మార్గాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. దీంతో ఆయన్ని ఢిల్లీలో ఏపీ భవన్కు సాగనంపారు జగన్. ఇక జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వీర విధేయత చూపించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అధికార పక్షాన్నే కాదు ప్రతిపక్షాన్ని కూడా షాక్కు గురిచేసింది. సవాంగ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ప్రతిపక్షాల విమర్శ. అయితే ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే అంశాల నుంచి ప్రభుత్వానికి ఊరట ఇవ్వలేకపోయారనేది వాస్తవం. ఆలయాలపై దాడులు, అంతర్వేది రథం దగ్ధం, రాజధానిలో రైతులపై కేసులు, గంజాయి భారీ రవాణా వంటి అంశాలలో ప్రభుత్వానికి పడిన మచ్చపోయేలా పోలీస్ బాస్ చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఇక పీఆర్సీ కోసం ఉద్యోగుల చలో విజయవాడ సక్సెస్ దెబ్బకి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో అన్నిటికీ ఇది కూడా తోడై ఆయన బదిలీకి కారణమయ్యాయి. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా వారిపై నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని జగన్ తన చర్యల ద్వారా చెబుతున్నారని రాజకీయ విశ్లేషకుల వాచ.